కృష్ణదాస్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ లో ఈ సారేమో ఇప్పుడు వ్యాపారం గురించి మీకు తెలుసా మీరంతా అన్నం తింటారు కదా ఆ అన్నం తినాలంటే బియ్యం కావాలంటే ధాన్యం కావాలంటే రైతులు కావాలి వ్యాపారం కావాలి వ్యాపార రంగంలో ఏ పక్షులు అంతరించిపోతున్నాయి ఏ జీవులు అంతరించిపోతున్నాయి వాటిని కాపాడాలనే దాని గురించి ఒక 5 నిమిషాలు సార్ మాట్లాడతారు థాంక్యూ సార్ సంగారు అందరికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు పెద్దలకు నాకు నమస్కారాలు పిల్లలకు నా దీవెనలు నా పేరు విజయప్రసాద్ అమ్మ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గా పని చేస్తున్నాను విశాఖపట్నం జిల్లాలో అయితే ఈ రోజున మీరు ఈ వచ్చిన కార్యక్రమం మీకు ఏమైనా తెలుసా ఫస్ట్ దీంట్లో మెయిన్ ఎయిమ్ ఏంటి మీరు దేనికి వచ్చారు ఏం తెలుసుకుందాం వచ్చారు ఇక్కడికి చెట్లు వెరీ గుడ్ ఓల్డ్ వైల్డ్ లైఫ్ ఇంకా ఇంకా ఇంకేం తెలుసుకుందాం అనుకున్నారు ప్లాంట్స్ యూజెస్ ఓకే మీరు ఇప్పుడు చూశారు కదా కొన్ని ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు ఎవరో చెప్పారు అబ్బాయి క్యాక్టస్ అని తర్వాత తనేమో నీమ్ ప్లాంట్ అది తీసి ఎస్ చూస్తా అండి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చూస్తున్నవన్నీ కూడా మనుషులకి అంటే ఈ భూమి మీద ఉండే ప్రతి ప్రాణికి భగవంతుడు ఒక్కొక్క రకమైన ఆహారాన్ని ఇచ్చాడు అవునా కదా భూమి మీద పుట్టే ప్రతి ప్రాణంకి ప్రతి అంటే జంతువుకి కానీ కీటకానికి కానీ మనుషులకు కానీ దేనికైనా ప్రతి ప్రాణికి కూడా భగవంతుడు ఒక రకమైన వాతావరణాన్ని ఇచ్చాడు ఆ వాతావరణంలో తనకు కావాల్సిన ఆహారాన్ని కూడా ఇచ్చాడు ఇందులో మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇక్కడ సిటీలో ఉన్నాం సిటీలో మనకి వాతావరణం మన హౌసెస్ ఎలా ఉన్నాయి రకరకాల స్లాబ్డ్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి మరి పల్లెటూర్లు ఎలా ఉంటాయి థ్యాచ్డ్ హౌసెస్ ఉంటాయి పురిళ్ళు ఉంటాయి ఇంకా కొండల మీదకి వెళ్తే ఎలా ఉంటాయి చిన్న చిన్న గుడిసెలు అట్స్ ఇంకా చిన్న చిన్న వేసుకు